Namaste. Welcome to RedTV. Iroju mantha patu pramukha vastu jyotishya panditulu alage vastu jyotishya shikshana nipunulu Brahmasri Nanaji Patnayak garu mantha patu unnaru maatladam. Sir namaste sir. Sri maatre namaha. Sir numerology. ఈ న్యూమరాలజీ అనేది మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను సార్. అంటే చాలా మందికి తెలియదు ఏంటి నంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి తెలియదు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఫస్ట్ మంత్ జనవరిలో పుట్టారు, ఫస్ట్ డేట్ని పుట్టారు 2022లో పుట్టారు అనుకున్నాను. వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్? వాళ్ళు లక్కీ నెంబర్ని ఎలా తెలుసుకోవాలి, లేకపోతే డెస్టినీ నెంబర్ని ఎలా తెలుసుకోవాలి, ఇవి మాకు అర్థం కావు సార్. కొంచెం సరళంగా మాకు అర్థమయ్యేటట్టు ఏమైనా చెప్పగలరా సార్? ఇక్కడ ఏం లేదమ్మా, చాలా సింపుల్. దీనిలో న్యూమరాలజీలో చార్డియన్ అండ్ పైథాగ్రియన్ రెండు సిస్టమ్స్ ఉంటాయి క్యాలిక్యులేషన్ పార్ట్లో. ఒకటి వీళ్ళకి బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అని ఉంటుంది. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టిన తేదీ. ఇప్పుడు ఒకటో తేదీ పుట్టారనుకోండి, నెంబర్ వన్. రెండో తేదీ పుడితే టూ. 20లో పుట్టినా 2A, ఎందుకంటే 2+0 2 అవుతుంది. 30లో పుట్టినా 3లో పుట్టినా 6. 21లో పుట్టినా 3A, 12లో పుట్టినా కూడా, ఎందుకంటే 1+2 3 2+1 3 లేదా 3+0 3 కామన్గా 3. కాకపోతే ఆ లక్షణాల్లో కొన్ని మార్పులు వస్తాయి. సో డేటే మన బర్త్ నెంబర్. డేట్ ఈస్ ది బర్త్ నెంబర్. ఎస్ కరెక్ట్. అంటే డేట్ ఏ డే పుడితే అదే మన నెంబర్, అదే బర్త్ నెంబర్. ఇప్పుడు డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఒకటో తారీఖు ఉదాహరణకి ఒకటో నెలలో పుట్టారు అంటే 1 జనవరి 2001లో పుట్టారు అనుకోండి. 2001 1+1 2. 2001 అంటే 5, అది 2001 అంటే మొత్తం కూడితే ఎంత వస్తుంది మీకు? 2+1 3 ఈ రెండు. 1+1 2 2001 2001 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే డెస్టినీ నెంబర్ అంటారు, ఇది బర్త్ నెంబర్ అంటారు. ఫస్ట్ ఉండే బర్త్ నెంబర్ ఈజ్ మీరు అనుకుంటే డెస్టినీ నెంబర్ మొత్తం కూడినటువంటిది మీ సెకండ్ హాఫ్. మీ లైఫ్ లో సెకండ్ హాఫ్ ఎలా వెళ్తుంది, ఎలా చూసుకోవాలి సార్? ఇప్పుడు మనిషి జీవితం ఒక 80 సంవత్సరాలు అంటే సహజంగా 30 నుంచి సెకండ్ హాఫ్ తీసుకోవచ్చు. 30 నుంచి సెకండ్ హాఫ్ తీసుకోవచ్చు, ఎందుకంటే 30 ఇయర్స్ నుంచి లైఫ్ మారుతుంది మనిషిది. ఏ మనిషికి అని, ఎందుకంటే మనకి ఆస్ట్రాలజీ పరంగా శని తన రౌండ్స్ లో మొత్తం తన కర్మ కంప్లీట్ అవ్వడానికి 30 ఇయర్స్ పడుతుంది. ఒక రౌండ్ వేయడానికి 30. మనం కర్మజీవులం కదా, అందుకని మన లైఫ్ చేంజింగ్ అనేది 30 నుంచి చేంజ్ అవుతుంది. అందుకే మ్యారేజ్, పిల్లలు పుట్టడం ఇవన్నీ 30స్ నుంచి వస్తుంటాయి. చూడండి, ఎర్లీగా అయ్యేది. ఇప్పుడంతా కూడా అదే 30 అవుతుంది ఆల్మోస్ట్. అంటే ఒక పరిపక్వత రావడానికి కూడా 30 ఇయర్స్ పడుతుంది మనిషి కంప్లీట్. అప్పటి వరకు ఆవేశంలో ఉంటాడు, ఏదేదో అవుతాడు. 30 ఇయర్స్ దాటగానే కంప్లీట్ మెచ్యూరిటీ పెరుగుతుంది మనిషి. సెటిల్ అవుతాడు రైట్. అయితే ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ న్యూమరాలజీ కాకుండా ఆస్ట్రో న్యూమరాలజీ చూస్తాను ఎక్కువగా. ఎందుకు వ్యత్యాసం అంటే ఇప్పుడు చూడండి, అందరూ ఏమంటారంటే ఇప్పుడు 1 నెంబర్ అనగానే మనిషి చాలా ఇదిగా ఉంటాడు, మనిషి గర్వంగా ఉంటాడను, లేకపోతే ముక్సూటిగా ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని అంటాం. అంటే నెంబర్ వన్ లాగా ఉంటాడు అంటాం. కానీ ఆ నెంబర్ వన్ను మీరు కోటీశ్వర్లో నెంబర్ వన్గా ఉండొచ్చు, లేకపోతే ఒక చిన్న కంపెనీలో 10 మంది జాబ్ చేస్తుంటే అందులో కూడా నెంబర్ వన్గా ఉండొచ్చు. మరి ఇక్కడ ఎందుకు, ఇక్కడ చిన్న జాబ్లో ఎందుకు ఈ 1 ఉండిపోయింది, ఆ పైన ఎందుకు, అక్కడ ఎందుకు 1 ఎందుకు ఉంది అంటే, నేనేమంటానంటే 1 కారకుడు సన్. మీ చార్ట్లో, మీ జాతకంలో అది ఎగ్జాల్టెడ్ ఉంటే ఆ పైన ఉన్న దాంట్లో ఉంటాడు వ్యక్తి, డెబిలిటేషన్ ఉంటే కింద ఉన్న దాంట్లో ఉంటాడు. శుభగ్రహాలతో కలిస్తే పైన దాంట్లో పెద్ద బ్యాంకులో పెద్ద మేనేజర్ అయి ఉంటాడు. పాపగ్రహాలతో కలిస్తే అదే బ్యాంకులో కొంచెం ఉద్యోగం చేస్తుండొచ్చు. ఇక్కడ ఉద్యోగం పెద్ద చిన్నదాని కదా, ఆ హోదా అని ఆ 1 నెంబర్ కారకుడు సన్ ఎలా ఉన్నాడో చూడాలి. న్యూమరాలజీ విత్ ఆస్ట్రాలజీ, ఆస్ట్రో న్యూమరాలజీ, అప్పుడే మీకు కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు 1 నెంబర్ అనగానే 1 నెంబర్ కాబట్టి నాకు లక్కీ నెంబర్ 1 అనుకుంటాం, కానీ అట్లా కాదు. ఎలా సార్? న్యూమరాలజీ, ఆస్ట్రో న్యూమరాలజీలో ఆ 1 పాడైపోతే దాన్ని లక్కీ నెంబర్ కింద తీసుకోకూడదు. ఆ 1 బాగుంటేనే లక్కీ నెంబర్ కింద తీసుకోవాలి, అప్పుడు మీకు యాడ్ ఆన్ అవుతుంది. బట్ మాకు తెలియదు కదా సార్. ఇప్పుడు ఆస్ట్రాలజీలో చాలా సింపుల్. ఆస్ట్రాలజీలో మీకు ఎంత సింపుల్ అంటే, ఆస్ట్రాలజీ తెలుసుకోవడం అనేది మీకు ప్లానెట్ ఎలా పాడవుతుంది, ఎలా బాగుంటుంది తెలుసుకుంటే సింపుల్. ఇప్పుడు ఉదాహరణ మనమే ఉన్నాము. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు ఉదాహరణకి. ఆ అబ్బాయి మంచి ఫ్రెండ్స్ ఉన్నాడు, ఆ అబ్బాయికి మంచి ఫ్రెండ్స్, మంచి తల్లిదండ్రులు, మంచి విద్య అన్నీ ఉన్నాయి, బాగుపడతాడు. సర్కిల్ సరిగ్గా లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, స్కూల్కి వెళ్ళి టీచర్లు సరిగ్గా చెప్పలేదు అనుకోండి ఉదాహరణకి, చెప్పే గురువు సరిగ్గా లేడు, తల్లిదండ్రులు చెప్పలేదు, సర్కిల్ బాగాలేదు, ఏమైపోతాడు అబ్బాయి? పడిపోతాడు. అలాగే ప్లానెట్ కూడా మంచి గ్రహాలతో కలిసింది, బాగుంది. అంటే సింపుల్గా చెప్తున్నాను నేను, మంచి ప్లేస్లో ఉంది, బాగుంటుంది.
మంచి పొజిషన్ వచ్చింది దానికి, బాగుంది సింపుల్ ఉచ్చా నీచ. మనిషి జీవితం ఎలాగో గ్రహం కూడా అంతే, సింపుల్ గా చెప్పాలంటే. ప్లానెట్ వన్ అనగానే మీ సూర్యుడు ఎలా ఉన్నాడో చూసుకోండి, శుభగ్రహాలతో కలిసి ఉన్నాడో పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు, శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు ఈజీగా తెలిసిపోతుంది. వాడే శుభగ్రహ పాపగ్రహ అని చెప్పి నెట్లో కూడా వస్తుంది ఇవాళ రేపు. చాలా సింపుల్, దాని ఏదో పెద్దగా అనుకుంటాం మనం, చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు ఆ విషయాలు. రైట్ సార్. సో ఇప్పుడు బర్త్ నెంబర్ ని ఆధారంగా చేసుకుని మనం లక్కీ నెంబర్ ని డిసైడ్ చేసుకోవాలా, లేకపోతే డెస్టినీ నెంబర్ ని, అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బర్త్ నెంబర్ తో చూసుకోవాలి, సెకండ్ హాఫ్ అంతా కూడా డెస్టినీ నెంబర్ కలుపుకొని చూసుకోవాలి. ఓకే. సో ఒక్కొక్క నంబర్ గురించి మీరు ఒక్కసారి వివరంగా చెప్తారు సార్. ముందు వన్ నంబర్ గురించి చూసుకుందాం సార్. తప్పకుండా. బర్త్ నెంబర్ వన్ వచ్చింది అంటే వన్ 10, 28. కానీ మీకు ఈ మూడులో క్యారెక్టరైజేషన్స్ మారుతాయి, మనిషి తత్వం చాలా మార్పు వస్తుంది, మీరు అక్యురేట్ గా మీకు అదే కనబడుతుంది కూడా. ఇప్పుడు వన్ నెంబర్ అనుకోండి, వీళ్ళు ఒక మనిషిని అతని సైగలతో అడ్మినిస్ట్రేట్ చేయగలరు. అతను వస్తే ఒక ఆఫీస్ లో ఉన్నారు చూడండి, కొంతమంది రాగానే అందరు సైలెంట్ అయిపోతారు. ఇట్ ఈ సేమ్ టైం వన్ నెంబర్ లో ప్రేమ కూడా అంతే ఉంటుంది. తండ్రి లాంటి ప్రేమ, తండ్రి లాంటి తత్వం ఈజ్ వన్ నెంబర్, వన్ నెంబర్ అనమాట. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ వన్కి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో కంప్లీట్గా తెలిసి ఉంటుంది, ఎలా ప్రేమను చూపించాలో. కానీ ప్రేమ బయటకు పనిచేసి పెట్టేస్తారు. తండ్రి ఎలా ఉంటాడంటే దానికి ఏం ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు. ఆయన పని ఫీజు కట్టాలో చలో ఎంత ఎంత లక్ష రూపాయలు కట్టేస్తాడు అంతే, కానీ దాన్ని పెద్ద ఇదిగా ఉండదు, ఎక్స్ప్రెస్ ఏమి ఉండదు. ఆయన బాధ్యతగా పనిచేసుకుని ఎలా వెళ్ళిపోతాడో వన్ నెంబర్ బాధ్యతగా పనిచేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. రైట్ సార్. వాళ్ళ చూడ్డానికి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ లాగా కనిపిస్తారు, వాళ్ళ మాట తీరు ఆర్డర్ వేసినట్టుగా ఉంటుంది, వాళ్ళు కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా డిగ్నిఫైడ్గా కమ్యూనికేట్ చేస్తారు, వాళ్ళ మనస్తత్వం కూడా లోపల ఏమైపోతున్నా సరే బయటికి మాత్రం ఎక్కడా కూడా వాళ్ళ కష్టాన్ని చెప్పుకోరు, నిశ్చలంగా ఉంటారు. క్రియేటివ్ థాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వన్ నెంబర్కి కూడా ఇక్కడ, ఎందుకంటే క్రియేటివ్ వన్ నెంబర్లో క్రియేటివ్ చాలా మంది ఓన్లీ 6 అనుకుంటారు, బట్ వన్ నెంబర్ ఇస్ మోస్ట్ క్రియేటివ్ నెంబర్ బికాస్ ఆఫ్ సన్ ఈస్ ద న్యాచురల్ 5th హౌస్ లార్డ్. అండ్ అలాగే వీళ్ళకి వీళ్ళు శత్రువుని ఎలా అంటే అసలు శత్రువు భయపడరు వన్ నెంబర్ వాళ్ళు, శత్రువుకి భయపడరు, భయపడరు వన్ నెంబర్ వాళ్ళు ఎక్కడ కూడా. అలాగే వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి వీళ్ళకి అన్ని చేసి పెడుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వన్ నెంబర్ పర్టికులర్గా ఏంటంటే కాకపోతే వీళ్ళకి ఏమవుతుందంటే అమ్మ ఎప్పుడు కూడా వీళ్ళు చేయకూడని పని ఒకటి ఉంటుంది, ఏంటంటే సీక్రెట్గా ఏది చేయకూడదు. సీక్రెట్గా ఏదైనా చేశారా వీళ్ళ పని అయిపోయింది. అయ్యో, చిన్న సీక్రెట్గా చేసిన అది పెద్ద పని కాదు, కానీ చిన్నగా ఏదైనా సీక్రెట్ కదా అమ్మో ఆయన పెద్ద బయటికి ఇలా కనబడతాడు కానీ అనేటువంటి నెగిటివ్ వచ్చేస్తుంది, వెంటనే నెగిటివ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అతను ఒక కోణంలో చూశారు కదా, ఒక చిన్నది కనబడంగానే ఈయన మొత్తం ఈయన డిగ్నిఫికేషన్ మొత్తం పోతుంది. కాబట్టి వీళ్ళు దాని జోలికి వెళ్ళకూడదు, సీక్రసీ వైపు వెళ్ళకూడదు. అదొకటి మెయిన్గా వన్ నెంబర్లో ఉంటుంది, అంటే వీళ్ళ నేచర్ వీళ్ళు ఇది అంతా ఆ రకంగా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి 10 నెంబర్ గురించి మాట్లాడుకుంటే, 10 నెంబర్ ఏమవుతుంది అంటే వన్ నెంబర్కి 10 నెంబర్కి ఉన్న వేరియేషన్ ఏంటంటే 10 నెంబర్ వాళ్ళకి వీళ్ళ రాహు ఏమాత్రం పాడైనా ఫాదర్ ఇబ్బంది పడతాడు అమ్మ. 10 నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఫాదర్ ఒక టైంలో బాగా ఇబ్బంది పడతాడు, ఒకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గుర్తింపు రావాలని ఎక్కువ కోరుకుంటారు వన్ 10 నెంబర్ వాళ్ళు. నన్ను అందరూ గుర్తించాలి, నేను హైలైట్ అవ్వాలి, నేను గొప్పవాడిని అవ్వాలని లోపల నుంచి ఇదవుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కోసారి వీళ్ళకి లోపల విపరీతమైన బాధ కూడా కలుగుతూ ఉంటుంది, రావడానికి స్ట్రగుల్ చేస్తారు వీళ్ళు. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే సేమ్ ప్యాటర్న్, వీళ్ళకి వన్ నెంబర్ చెప్పిన ప్యాటర్న్స్ వీళ్ళకి వర్తిస్తాయి. కాకపోతే వన్ నెంబర్ సహజంగా డిగ్నిఫైడ్ ఉంటే 10 నెంబర్ ఏం చేస్తుంది అంటే నేను ఒక పార్టీకి వెళ్తే నన్ను అందరూ గుర్తించాలని కోరుకుంటుంది. లైమ్లైట్ కావాలి, లైమ్లైట్ ఖచ్చితంగా కావాలి 10 నెంబర్కి, ఇంకా అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళ చార్ట్లో కనుక వన్ నెంబర్ కారు కూడా రవి అండ్ రాహు వీళ్ళిద్దరూ కనుక బాగున్నారా, వీళ్ళ ఫాదర్ టాప్ రేంజ్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరు స్పాయిల్ అయ్యారా, వీళ్ళ ఫాదర్ చాలా ఇబ్బంది పడతారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాంబినేషన్ మనం చూసుకోవాలి 10 నెంబర్లో. మిగతాదంతా ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్, జీవిత భాగస్వామి ప్యాటర్న్ కానీ సంతానం ప్యాటర్న్ కానీ మంచి సంతానం ఉంటారు వీళ్ళకి, నో నీడ్ టు వరీ. అలాగే వీళ్ళ గురువులు కూడా ఎలా ఉంటారంటే స్ట్రిక్ట్గా ఉండే గురువులు దొరుకుతారు వీళ్ళకి. మీ గురువు ఎలా ఉంటారు బాబోయ్, ఆయన మిలిటరీ వ్యక్తిలా ఉన్నాడు అంటారు, మీరు చూడొచ్చు కావాలంటే అట్లాంటి గురువు వస్తాడు వాళ్ళకి. అండ్ కళారంగ సంబంధించిన వాటిల్లో ఉంటారు ఎక్కువగా 10 నెంబర్ వాళ్ళు. అంటే వీళ్ళకి ఏంటంటే ఛాయాగ్రహ సంబంధం వచ్చింది, సినిమా ఫీల్డు, కెమెరా ఫీల్డు, ఆర్ట్స్ రిలేటెడ్ రీసెర్చ్ రిలేటెడ్ కెమికల్ రిలేటెడ్ ఫార్మసీ రిలేటెడ్ ఈ ఫీల్డ్స్లో ఉంటారు ఎక్కువగా వీళ్ళు. అది ఓకే సార్.
సో అలాగే 28 నంబర్ కూడా 1 కిందకే వస్తుంది. 1 కిందకే వస్తుంది కానీ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ 28 నంబర్. మీరు నేను ఈ విషయాలన్నీ కూడా కొన్ని వందల వేల నెంబర్స్ తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న విషయాలు. మీరు 28 దగ్గరికి వచ్చేసరికి డిగ్నిఫైడ్ ఉంటుంది కానీ అమాయకత్వం కూడా దాగుంటుంది వాళ్ళు. మీరు 28 నెంబర్ వన్ అడగొచ్చేయండి మీరు మోసపోయారంటే ఎస్ అనే వర్డ్ వస్తుంది కానీ నో అనే వర్డ్ రాదు. 28 నెంబర్ ఖచ్చితంగా మోసపోతుంది. ఇన్నోసెంట్ పీపుల్ పెద్దగా అంటే ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్లో ఎలా మోసం జరుగుతుందో చెప్తారు. ఈ 1 నెంబర్ లాగే ఇది కూడా కొంచెం నలుగురిలో పెద్దగా ఉండే లక్షణాన్ని ఇస్తుంది. పెద్దగా ఉండే లక్షణాన్ని ఎవరో గమనిస్తాడు, ఈయనలో పెద్దతత్వం ఉంది, ఉదార స్వభావం కూడా ఉంది, ఈయన మనం వాడుకోవచ్చు అనుకుంటాడు. వచ్చేదో కష్టం చెప్పుకుంటాడు, అయ్యో ఎట్లా ఎట్లా ఉంది, మీరు వచ్చి కొంచెం హామీ సంతకం పెట్టండి, లేకపోతే మీరు కొంచెం ఉండండి, మేము మీ పేరు చెప్పుకొని బతుకుతాం అంటాడు. ఈయన పాపం ఉదార స్వభావం 28 కదా ఎమోషన్. 28లో ఉన్నది ఏంటంటే డిగ్నిఫైడ్ ఉంటూ తల్లితత్వం విపరీతంగా ఉంటుంది లోపల నుంచి మళ్ళీ ఆ 28 వల్ల. ఎందుకంటే మూన్ అండ్ సాటర్న్ కాంబినేషన్ ఎప్పుడైతే వచ్చేసిందో వెళ్ళిపోయి గబగబా వీళ్ళకి ఏదో చేసేద్దామని చేస్తాడు పారిపోతాడు, ఈయన ఈయన ఇరుక్కుపోతాడు. కానీ 28 నెంబర్ వాళ్ళు పొరపాటును కూడా వీళ్ళు ఇట్లాంటి వాటిలోకి ఎంటర్ అవ్వకూడదు, హామీల జోలికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు. 28 వాళ్ళు కాపాడబడాలన్నా, 10 నెంబర్ వాళ్ళు కాపాడబడాలన్నా వీళ్ళు ఎక్కువ దుర్గా ఆరాధన చేసుకోవాలి. 1 నెంబర్ వాళ్ళు డైరెక్ట్గా సూర్య నమస్కారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇది వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు, 1 నెంబర్లో ఉన్నటువంటి తత్వం ఇది. సార్ ఇక 1 నెంబర్ వాళ్ళు జనరల్గా ఏ ప్రొఫెషన్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది సార్? ఫైనాన్స్, బ్యాంకింగ్, కళారంగ సంబంధించిన కంప్యూటర్స్, అంటే మెయిన్ ఈ కెమెరా రిలేటెడ్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ కానీ, కళారంగ సంబంధించి వీటన్నింటికి యోగిస్తుంది వీళ్ళకి. ఫైనాన్స్ కూడా వాటి నుంచే వస్తుంది. ఓన్గా చేసుకునే ఎక్కువగా ఉంటాయి, క్రియేటివ్గా చేసుకునేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఫైనాన్స్ ఆ రంగాల్లో ఎక్కువగా వస్తుంది వీరికి. అండ్ లక్కీ నెంబర్స్ అంటే నేను ఒకటే చెప్తాను చూడండి, సహజంగా వీళ్ళకు ఉండే లక్కీ నెంబర్స్ ఏంటంటే 1, 3, 5, 7, 9 ఇస్ ది లక్కీ నెంబర్స్. అన్ని ఆడ్ నెంబర్స్ అన్ని లక్కీ నెంబర్స్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను నెంబర్స్ చెప్పాను కదా, 1 ఇస్ సన్ బాగుంటేనే 1 లక్కీ నెంబర్గా తీసుకోండి, వర్తిస్తుంది. 3 ఈజ్ ఆల్సో లక్కీ నెంబర్, జూపిటర్ బాగుంటేనే తీసుకోండి. 5 ఈజ్ ఆల్సో లక్కీ నెంబర్, మర్క్యూరీ బాగుంటేనే దాన్ని మీ లక్కీ నెంబర్కి యాక్సెప్ట్ చేయండి. మీ జీవితంలో అన్నీ ఎలా ఉంటాయంటే మీరు దాన్ని తీసుకునే దాన్ని బట్టి మీకు ఉంటాయి. ఇప్పుడు కూరగాయల దగ్గరికి వెళ్దాము, పుచ్చులు ఉంటాయి మంచిగా ఉంటాయి, మీరు ఏం తీసుకుంటున్నారు? మంచిగా తీసుకుంటాం. అలాగే నెంబర్స్ కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి అక్కడ. అండ్ అలాగే 7 కేతు బాగుంటే, 9 మార్స్ బాగుంటేనే వీటిని, ఇవి లక్కీ నెంబర్సే బట్ ఇవి మీ చార్ట్లో బాగుంటే వాటిని చూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ లాజిక్. ఓకే, అలాగే వెళ్ళకూడని నెంబర్స్ ఏమిటి? 4 అండ్ 8 వాటి జోలికి వెళ్ళకూడదు. 1 నెంబర్ వాళ్ళు 1 కానీ 10 కానీ 28 కానీ వెళ్ళకూడదు, వెళ్ళారా ఇబ్బంది వస్తుంది, అక్కడ ఎక్కువగా ఇరుక్కుంటారు వీళ్ళు, ఇంకా వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి డౌన్ఫాల్ అనేటువంటిది, లేకపోతే ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. రైట్, అది చూసుకోవాలి. రైట్ సార్, ఇక ఈ 1 నెంబర్ వాళ్ళకి పార్ట్నర్ ఎలా వస్తారు, అలా పిల్లలు ఎలా ఉంటారు? పార్ట్నర్ ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను మీకు, ఏంటంటే సేవ చేసే వాళ్ళు వీళ్ళకి ఎక్కువ, వీళ్ళని చూసుకునే వాళ్ళు వస్తారు బాగా. 1 అయినా 10 అయినా 28 అయినా కానీ అది. రైట్ సార, పిల్లలు ఇందాక నేను చెప్పినట్టే మంచి పిల్లలు, అంటే శుభ లక్షణాలు గల పిల్లలు ఉంటారు 1 నెంబర్ వాళ్ళకి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు కావాలంటే. అద్భుతం. ఓకే సార్, అలాగే ఈ 1 నెంబర్ వాళ్ళకి లక్కీ కలర్ ఏంటి సార్? లక్కీ కలర్స్ ఈజ్ ఆరెంజ్, రెడ్ అండ్ క్రీమ్ కలర్స్, గ్రీన్ కలర్స్, మిక్స్డ్ కలర్స్ మంచి పనికి వస్తాయి వీళ్ళకి. ఓకే, అలాగే లక్కీ డే ఏంటి సార్? సండే, థర్స్డే, వెనస్డే ఈజ్ లక్కీ డేస్ అవుతాయి వీళ్ళకి. 1, 10, 28 నెంబర్స్ వాళ్ళకి. అలాగే ఏ దైవారాధన చేయటం మంచిది అంటారు సార్ వీళ్ళు? వీళ్ళకి ఎక్కువగా 1 నెంబర్ వాళ్ళు సూర్య, మొత్తం సూర్యుడేనండి, ఇంక అందులో డౌట్ లేదు. ఈ 10 నెంబర్కి వెళ్ళేసరికి దుర్గా ఆరాధన చేయాలి. 10 నెంబర్కి వెళ్ళేసరికి అండ్ 28 కూడా దుర్గా ఆరాధన చేస్తే వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. సార్ ఇప్పుడు బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి సార్ వీళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ నెంబర్ 1 వచ్చింది, డెస్టినీ నెంబర్ 2 వచ్చింది, రెండు కాంబినేషన్స్లో కనుక చూసుకోవాలి అనుకుంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్? అంటే బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ బట్టి వీళ్ళ లైఫ్ స్టైల్లో మార్పులు వస్తాయి. ఓకే, ఇది 99% మ్యాచ్ అవుతుంది. 1% ఎందుకు మిస్ అవుతుంది అంటే వాళ్ళ జన్మజాతకంలో కొన్ని గొప్ప యోగాలు లేదా గొప్ప అవయోగాల వల్ల మార్పులు వస్తాయి, కానీ అదర్వైజ్ ఇప్పుడు మనం చెప్పుకునే ప్యాటర్న్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా కలుస్తుంది అమ్మాయి. అంటే ఉదాహరణ చెప్పాలంటే 1-1 అనుకోండి, అంటే బర్త్ నెంబర్ 1 అయింది, మొత్తం కూడిన 1 అయింది అనుకోండి. అంటే మొత్తం కూడిన అంటే డేట్, మంత్, ఇయర్ మొత్తం అంతా కూడితే డెస్టినీ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, మొత్తం కూడినప్పుడు 1-1 అయింది అనుకోండి. వీళ్ళ లైఫ్లో సన్ కనుక బాగుంటే పుట్టినప్పటి నుంచి వీళ్ళ
తుది శ్వాస వరకు డిగ్నిఫైడ్గా వెళ్ళిపోతుంది వీళ్ళ లైఫ్. డిగ్నిఫైడ్గా వెళ్ళిపోతుంది, ఇంకేం ఉండదు, ఏ తక్కువ ఉండదు, అలా వెళ్ళిపోతుంది లైఫ్ ప్రశాంతంగా. అసలు ఎట్లా అంటే ఇంకా అధికారంతోనే వెళ్ళిపోతుంది, అధికారపూర్వకంగా వెళ్ళిపోతుంది వీళ్ళ లైఫ్ అంతా కూడా. ఒకవేళ 1-2 అయింది అనుకోండి, 2 అనుకున్నా, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ఫస్ట్ హాఫ్ డిగ్నిఫైడ్గా వెళ్తుంది, సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్గా వెళ్తూ ఉంటుంది, ప్రయాణాలు ఎక్కువ అవుతాయి సెకండ్ హాఫ్లో. మీరు 1-2 ఉన్నప్పుడు చెప్పొచ్చు మీరు ఫస్ట్ హాఫ్లో ఉన్నంత స్ట్రిక్ట్గా సెకండ్ హాఫ్లో లేరు, ఎందుకంటే అవునండి చిన్నప్పుడు చాలా కోపంగా ఉండేవాడిని, చాలా అధికారంగా ఉండేవాడిని, నాకు కావాలనుకున్నదే చేసేవాడిని, కానీ నాకు చాలా మార్పు వచ్చేసింది, ఐఎమ్ వెరీ కాంప్రమైజ్డ్ అంటారు 1-2 అయితే కనుక. వెరీ ఎమోషనల్ అయిపోతారు, మాతృత్వం అంటే మదర్లీ నేచర్ బాగా పెరిగిపోతుంది 1-2 వచ్చినప్పుడు. ప్రయాణాలు ఎక్కువైపోతాయి, ఎమోషన్స్ ఎక్కువైపోతాయి, ఎక్కువ సంచరిస్తారు వీళ్ళు, ఇలా ఉంటుంది 1-2 వస్తే. 1-3 వస్తే ఏమవుతుందంటే సెకండ్ హాఫ్లో వీళ్ళు గొప్ప గురువులు అయిపోతారు, ఈ డిగ్నిఫైడ్ నేచర్ అంతా ఒక గొప్ప గురువుగా ఏర్పడుతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక డైనమిక్ పర్సనాలిటీగా వీళ్ళని చూస్తుంటారు. అంటే పరిపక్వత్వం, పూర్తి జ్ఞానంతో పరిపక్వత్వం చెందినటువంటి గురువుగా మారిపోతారు 1-3 వాళ్ళు. అలాగే 1-4 సార్, 1-4 అయ్యేసరికి ఏమవుతుందంటే వీళ్ళు సెకండ్ హాఫ్లో ఎక్కువ విదేశాల్లో ఉంటారు, కాకపోతే 1-4 వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే కొంచెం రికగ్నైజేషన్ ఎక్కువ కావాలి వీళ్ళకి. అయితే ఇందులో మళ్ళీ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ 1-4 ఏ నెంబర్స్తో మారింది, ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ అదంతా కూడా. ఈ 1-4 అయినప్పుడు ఆ 4 నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ 4 రాహు ఎలా ఉన్నాడు, ఇందాక నేను మీకు 1-3 చెప్పినప్పుడు ఒక పరిపక్వత ఒక గురువు అనుకున్నాం, ఆ జూపిటర్ బాగుంటే అద్భుతమైన గురువు అవుతాడు, లేకపోతే ఏమవుతాడంటే మళ్ళీ ఇంకేదో దానిలో మళ్ళీ కొంచెం ఇబ్బంది అవ్వడం అట్లాంటివి జరుగుతుంటాయి. బట్ 1-4 ఈజ్ ఆల్వేస్ వీళ్ళని ఒక మంచి సినిమా ఫీల్డ్లోని ఒక మంచి దీంట్లో కూడా తీసుకెళ్తుంది 1-4 ప్యాటర్న్ అనేటువంటిది. అండ్ రికగ్నేషన్ ఎక్కువ కావాలి వీళ్ళకి, రికగ్నేషన్ ఎక్కువ జరుగుతుంది కూడా వీళ్ళకి చెప్పాలంటే. నెక్స్ట్ 1-5. 1-5 అనేటువంటిది ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీళ్ళ లైఫ్ సెకండ్ హాఫ్ అంటే బిజినెస్ లైన్లోకి వెళ్తుంది వీళ్ళకి. బిజినెస్ లైన్ ఒక చాలా డిఫరెంట్ కోణంలో బిజినెస్లో వెళ్తూ ఉంటారు వీళ్ళు. అంటే కొన్ని బిజినెస్లు మీరు అబ్జర్వ్ చేయండి, క్వాలిటీ కోసం పాకులాడతారు చూసారు. అవును సార్, క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం కస్టమర్ క్వాలిటీ ఇవ్వాలనే థాట్ ప్రాసెస్ వీళ్ళకి వెళ్తూ ఉంటుంది 1-5 వాళ్ళకి. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా మీరు బిజినెస్లో బాగా సక్సెస్ అవుతారు, అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సింపుల్ రైట్ సార్. ఇక 1-6. 1-6 ఎలా ఉంటుందంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. ఫస్ట్ హాఫ్లో ఎంత డిగ్నిఫైడ్ నేచర్ ఉంటుందో సెకండ్ హాఫ్లో డిగ్నిఫైడ్ విత్ రిచ్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. మనం చూడండి, బా అసలు అతనిలో అందము ఉంది, డిగ్నిఫైడ్ ఉంది, రెండు కలుస్తాయి సార్ ఒకసారి. ఆ రెండు కలయిక 1-6 అట్లా వెళ్తుంది. బట్ 6 కారకుడైన శుక్రుడు బాగుంటేనే, శుక్రుడు పాడైపోయాడా, ఈ డిగ్నిఫైడ్ అంతా ఇక్కడ మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది. సో ప్లానెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. అండ్ 1-7 సార్, 1-7 ఏమవుతుంది అంటారండి, ఇది ఒక ఒక డిగ్నిఫైడ్ నేచర్ ఉన్న వ్యక్తి కంప్లీట్గా అతను స్పిరిచువల్ లైన్లోకి వెళ్ళిపోతారు. స్పిరిచువల్ లైన్లోకి వెళ్ళిపోయి వీళ్ళు గనక ఉపాసన చేస్తే జస్ట్ వీళ్ళు ముట్టుకుంటే వాళ్ళకి రోగాలు తగ్గిపోతాయి. 1-7కు ఉన్న గొప్ప లక్షణం అది, వీళ్ళు జస్ట్ టచ్ చేస్తే రోగాలు తగ్గే ఉన్నాయి. అంటే అదేంటంటే వాళ్ళ ఉపాసన వాళ్ళ బిలీవ్నెస్ ఆ రేంజ్కి వెళ్తుంది. ఒక ఉపాసన చేస్తారు, ఒక దేవత ఉపాసన, సూర్య ఉపాసన, సంథింగ్ 1-7 వాళ్ళు చేసి వాళ్ళు కనుక నీకు ఎందుకు తగ్గిపోతే తెలు, ఇది వేసుకో అంటే అయిపోతుంది. అది హస్తవాసి అంటారు చూసారా, అది చిత్ర విచిత్రం, మ్యాజికల్ ప్లానెట్ అంటారు. 7 నెంబర్ ఈజ్ మ్యాజికల్, అందుకే 1 అంటే ఆత్మ, 1 ఈజ్ ఆత్మ, 1 ఈజ్ అ సోల్, 1 ఈజ్ అ డిగ్నిఫైడ్. ఈ డిగ్నిఫైడ్ నేచర్ ఉన్నటువంటిది సెకండ్ హాఫ్లోకి మ్యాజికల్లోకి టర్న్ అవుతుంది. సో మ్యాజికల్ డిగ్నిఫికేషన్ అనే ఎనర్జీ ఫామ్ అవుతుంది అక్కడ. ఇక 1-8 సార్, 1-8 అనేటువంటిది ఎట్లా ఉంటుందంటేనండి, పోరాడుతుంటారండి వీళ్ళు అసలు. అంటే సెకండ్ హాఫ్లో 8 కనుక బాగుంటే పర్లేదు, ప్రజల్లో నాయకుడు అయిపోతాడు ఈయన. 8 కనుక పాడైతే ప్రజల్లో సంపాదించుకోవడం చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. అలాగే వర్క్ ఓవర్ వర్క్ ఉంటుంది, సాటర్న్ పాడేయాడు అనుకో వీళ్ళకి. ఒకవేళ సెకండ్ హాఫ్ అంతా మీరు గమనించవచ్చు, 30 ఇయర్స్కి నా కెరీర్ అద్భుతంగా ఉంది, 30 ఇయర్స్ తర్వాత నేను ఒకటే పోరాడాల్సి వచ్చింది అంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ 1-8 పాడైతే, అంటే సాటర్న్ పాడైతే, సాటర్న్ బాగున్నాడు అనుకోండి, కష్టపడి పైకి వస్తాడు మళ్ళీ మనిషి. అయితే దీనికి సింపుల్ ఏం లేదు, ఆ పాడయ్యాడు అనే వర్డ్ మనం అర్థం చేసుకుంటే దాన్ని దానం ఇచ్చి క్లియర్ చేసుకోవచ్చు. సాటర్న్ పాడయ్యాడు, 1-8 అయింది, ఏం చేయాలి? సింపుల్ లాజిక్, నువ్వులు దానం ఇస్తుండాలి.
ఆ పాడైన పాటని మీరు ఆ కోణంలో దాన్ని దానం రూపంలో వచ్చి కర్మం తొలగించుకుంటున్నారు. బ్యాలెన్స్ చేసారు, బ్యాలెన్స్ అయిపోతుంది అక్కడ. ఓకే, అండ్ 19 సార్. 19 ఇది కంప్లీట్ ఎనర్జెటిక్ డిగ్నిఫికేషన్. కొంతమంది మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ కారు దిగుతూ దిగుతూ అరుపులు కేకలు అండ్ ఎనర్జీ డిగ్నిఫికేషన్ ఒక ఫోర్స్ వస్తున్నట్టుగా ఉంటుంది. అవును సార్, అది గనక వాళ్ళకి స్పాయిల్ అయిపోతే విపరీతమైన ఫోర్స్ వస్తారు. బాగుంటే ఫోర్స్ ఉంటుంది, బట్ డిగ్నిఫికేషన్ అంటే అతను వస్తున్నాడంటే వాచ్మెన్ గజ 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 వణుకుతున్నట్లు బయటికి రాగానే అందరు స్పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. అట్లా వెళ్తూ ఉంటుంది వాళ్ళది. రైట్, రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ లాగా, ఎక్స్ట్రీమ్స్, కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్. వండర్ఫుల్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 అంటే బర్త్ డేట్, మీ పుట్టిన రోజు అంటే అది 1 కానీ 10 కానీ లేకపోతే 28 కానీ, ఇది బర్త్ డేట్ అంటే 1. తర్వాత డెస్టినీ నంబర్ ఏంటంటే మీ పుట్టిన తేదీ, మంత్, అలాగే ఇయర్, ఈ మూడు కలుపుకుంటే వచ్చిన నంబర్ ఏదైతే ఉందో అది డెస్టినీ నంబర్. సార్ చెప్పింది అదే 1 1 1 2, అది డెస్టినీ నంబర్. అర్థమైంది కదా? ఇంకా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. కొంతమంది కంటే ఇన్నోసెంట్ గా ఉంటారు, సో ఒక్కొక్కసారి పరధ్యానంగా ఉంటారు, అర్థం కాలేదు మాకు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. యూట్యూబ్ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు, ఇంకోసారి చూడొచ్చు. టీవీ అయితే అది రాదు, టీవీ అయితే ఛాన్స్ ఉంది. యూట్యూబ్ ఉన్న గొప్పది ఏంటంటే మళ్ళీ 100 సార్లు చూడొచ్చు. అర్థం ఒకవేళ 100 సార్లు చూసిన అర్థం కాకపోతే కమెంట్ పెట్టచ్చు, పెట్టచ్చు, దాన్ని నేను రిప్లై ఇస్తాను. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మరి 2 నంబర్ గురించి, ఆ తర్వాత అన్ని నంబర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.